ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ను కలిసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత లబ్ధి పొందని కుటుంబం అంటూ ఏ ఒక్కటి కూడా లేదు. అందుకే ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక డేటా, ఆ కుటుంబానికి ఎంత డబ్బులు వచ్చాయి, అది రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మరి అనేక ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా దాంట్లో ఎంత వచ్చాయని చెప్పి ప్రతి ఇంటి చరిత్ర కూడా రాబోతా ఉంది. అది ఒక్కటి ప్రతి ఒక్కరి చూస్తూ పోదాం, ప్రతి ఇంటికి ఒకటి పరిశ్రమ పెడుతుందాం. ఎప్పుడు గతంలో లేనంత మెజారిటీ, భవిష్యత్తులో కూడా రాగంత మెజారిటీని తీసుకొచ్చి మన జగనన్నకు ప్రాతిపదా ఇవ్వాలి. ఇవ్వాలంటే మీరందరూ కూడా, ఎందుకంటే మండలం వరకు గతంలో అనేక సమస్యలు జరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఈ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్. రేపు భారీ మెజార్టీ తీసుకొస్తే పద్దెనిమిది అభివృద్ధి పనుల్లో ఇంకా ఎక్కువ మనం పోరాటం చేసి ఎక్కువ నిధులు కేటాయించుకునే దానికి కూడా మనం అడిగేదానికి కూడా హక్కు ఉంటుంది కాబట్టి. మరి ఈ మధ్యనే పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా దాదాపు 500 కోట్ల చీపు పనులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. కాబట్టి మన పూర్వాల పంచాయతీకి కూడా సంబంధించి రోడ్లు డ్రైనేజ్ విషయంలో కూడా మనం ముందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మండలం కానీ నియోజకవర్గంలో బాగా మెజారిటీ తీసుకొచ్చి మనం మన సత్తా ఏదో వినిపించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీడీసీగా మీ అందరి అభిప్రాయంగా మీరందరికీ చేతులు జోడించి మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నా, అన్ని మండలాలు కంటే, ఎందుకంటే దాదాపు 49-50 వేల ఓట్లు మన మండలంలో ఉన్నాయి కాబట్టి అన్ని మండలాల కంటే కూడా మన మండలమే మన సత్తా చూపేయాలి. ప్రతి బూత్ లో కూడా మనం దాదాపు 89% ఓట్లు జరిగే విధంగా చేసి మెజారిటీ భారీ స్థాయిలో తీసుకురావాలని వీళ్ళందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. Yeah.